with me. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోబోతుంది కృష్ణాష్టమి బ్లాగ్ అన్నమాట. అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ కృష్ణాష్టమి. సో ఇక్కడ బ్లాగ్ అయితే మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అంటే వీకెండ్ సాటర్డే నైట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. కృష్ణాష్టమి మండే కదా, సో మండే శ్రీధర్కి హాలిడే, పబ్లిక్ హాలిడే కదా, సో ఆఫీస్ లేదు. అందుకనే ఇంకా మండే నైట్కి బయలుదేరదామని చెప్పేసి ఇంకా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇంక మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసిన తర్వాత ఫస్ట్ డ్రింక్ అయితే గ్రీన్ టీ తాగుతున్నాను అన్నమాట. ఈ మధ్యన ఇంతకుముందు మీ అందరికీ తెలుసు హాట్ వాటర్ లెమన్ అండ్ హనీ మిక్స్ చేసుకుని తాగేదాన్ని, బట్ ఇప్పుడు గ్రీన్ టీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఫస్ట్లో భయపడ్డాను చేదుగా ఉంటుందని, బట్ ఇప్పుడైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తాగుతున్నాను అనమాట గ్రీన్ టీ మాత్రం. అండ్ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము, పిల్లలకి రెడీ చేసేసాను అనమాట. కృష్ణాష్టమి అంటేనే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మగపిల్లలు ఉంటే అబ్బాయిలకి కృష్ణుడిలాగా, ఆడపిల్లలకి ఇలా రాధ గెటప్లు తయారు చేస్తారు కదా, సో ఇక్కడైతే రెడీ అయిపోయారు. హనీ రాధలా రెడీ అయిపోయింది అండ్ వర్ష రీతిక వాళ్ళు కూడా రాధ గెటప్స్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ అయితే హ్యాపీగా అప్పుడు, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ స్కూల్స్లో సెలబ్రేషన్స్ అయ్యాయి, అప్పుడు వర్షకి అప్పుడే కృష్ణుడు గెటప్ వేసాము. రితిక అప్పుడు చిన్నది కదా, సో నేనేం రెడీ చేయలేదు. ఇప్పుడైతే ఇంక రాధ గెటప్పే. కృష్ణుడిలా తయారు చేద్దామంటే అస్సలు ఒప్పుకోలేదు, నాకు రాధ గెటప్ లాగే తయారు చేయాలని అన్నది. అందుకనే లేకపోతే వీళ్ళిద్దరికీ రాధ అండ్ రితికకి కృష్ణుడిలా చేద్దాం అనుకున్నాం, కానీ అస్సలు ఒప్పుకోలేదు. నాకు లంగా జాకెట్ వేయాలి, నాకు అలాగే రెడీ చేయాలన్నది. అందుకే ఇంకా ముగ్గురికి కూడా, సో ఇదిగోండి మా రాధలు, ఐ మీన్ గోపికలు అనమాట. సో చక్కగా రెడీ అయిపోయారు, మంచి ఫొటోస్ తీసుకున్నారు, రీల్ వీడియోస్ చేశారు. అండ్ ఈరోజు స్పెషల్స్, కృష్ణాష్టమి స్పెషల్స్ వచ్చేసి మమ్మీ ఈరోజు అయితే ఫస్ట్ సేమియా ప్రిపేర్ చేశారు, ఆ తర్వాత పులిహోర కూడా చేశారన్నమాట. అటుకులు, అంటే అటుకులతో ఏం చేస్తాం చెప్పండి, లైక్ అటుకులు బెల్లం, కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా, సో అటుకులు బెల్లం కూడా అది కూడా ఒక బౌల్లో కలిపారన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ సేమియా చేస్తున్నారు. ముందుగా నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని చక్కగా నేతిలో ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుని ఈ సేమియా ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి, లైక్ పచ్చి వాసన పోయినంత వరకు కూడా రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాలు కొంచెం మరిగిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేశారనమాట ఇక్కడ. సో సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది కదా. సో సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసేసాము. ఆ సేమియా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, లేదంటే బెల్లంతో అయినా కూడా వేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి మమ్మీ అలాగా చేస్తారు, ఇలా కూడా చేస్తారు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తాం. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తాం, చూసారు కదా. సో ఇలా ఉంటే బాగుంటుంది సేమియా పాయసం, చిక్కగా ఉన్నా బాగోదు. సో ఇలా తింటేనే చాలా బాగుంటుంది కదా. సో వేడి వేడిగా చక్కగా బౌల్లో వేసేసుకుని హ్యాపీగా తినేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా పులిహోర చేస్తున్నారనమాట. ఇది చింతపండు పులిహోర. రైస్ ముందుగానే కుక్ చేసేసారు, కుక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా పోపు, ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదా. సో ఎక్కువగా మమ్మీ నిమ్మకాయ పులిహోర చేస్తారు, బట్ నేనే అన్నాను చింతపండు పులిహోర చేయము మమ్మీ అని చెప్పి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేయడమే. ఒక ప్యాన్ పెట్టుకున్నాము, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ వచ్చేసి పల్లీలు ఉంటాయి కదా, సో అవి వాటిని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. సో జీడిపప్పును కూడా అలాగే ఫ్రై చేసేసి నెక్స్ట్ మనం మళ్ళీ పక్కకి పెట్టేసుకుని అదే ఆయిల్లో పోపు వేసుకుంటున్నాం అన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిజనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు అవి కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మీరు మీ కృష్ణాష్టమికి ఏం ప్రిపేర్ చేసుకున్నారు, స్పెషల్స్ ఎలా చేశారు, మీ పిల్లలకి ఎలా రెడీ చేశారు, అవన్నీ కూడా నాకు షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఆ తర్వాత చింతపండు కూడా రసం తీసేసారు, తీసేసి దాంట్లో పసుపు అండ్ ఆల్సో
ఉప్పు కూడా వేశారు, అది ఇంకా చిక్కగా దగ్గరికి పడిన తర్వాత. ఇప్పుడు ముందుగా మనం రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాని మీద ఇది వేసేసి చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవడమే. సో వేడిగా ఉంది కాబట్టి కొంచెం గరిటెతో కలిపారు మమ్మీ, అండ్ నెయ్యి కూడా యాడ్ చేశారు బికాజ్ నెయ్యి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది కదా. సో చక్కగా ఇప్పుడు చూసారు కదా మొత్తం మిక్స్ చేసేసుకున్నారు. సో ఫైనల్లీ చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది, సేమియా పాయసం రెడీ అయిపోయింది, అండ్ ఆల్సో చింతపండు పులిహోర, అండ్ దీంతో పాటు వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేశారు, సాంబార్ అండ్ బంగాళదుంప కర్రీ అనమాట. సో అది, అండ్ ఇక్కడైతే ఫస్ట్ వీళ్ళకి లంచ్ అయితే పెట్టేసాం మేము, వీళ్ళు తినేసాక అప్పుడు మేము తింటామన్నమాట. చూసారు కదా రితిక అయితే మార్చేసింది, ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు అంతే, ఆ హడావిడి అలా ఉంటుంది అనమాట. వీళ్ళు రెడీ అయ్యారు కదా మనం కూడా రెడీ అయిపోవాలని చెప్పి ఇంకా ఇవన్నీ తీసేసింది. వీళ్ళిద్దరు అయితే మాత్రం అలానే ఉంచుకున్నారు. తర్వాత ఇంకా ఆడుకోవడానికి ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదని మళ్ళీ చేంజ్ చేసేసామన్నమాట. సో అలా అయ్యింది. సో భోజనం మేము కూడా చేసేసాం. చేసిన తర్వాత కొంచెం లైక్ అటు ఈవినింగ్ కాదు, అలానే ఆఫ్టర్నూన్ కాదు, మధ్యలో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం రోడ్డు చూపిస్తున్నాం అని అనుకుంటున్నారు కదా. సో కృష్ణాష్టమి స్పెషల్ షాపింగ్ అనమాట. యాక్చువల్లీ ఇది అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్కి. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, శ్రీధర్, మమ్మీ అండ్ అక్క, మే నలుగురు వెళ్తున్నాము. ఇది కార్ షెడ్ జంక్షన్ అనమాట, అంటే మధురవాడ కార్ షెడ్ ఉంటుంది కదా, సో అది జంక్షన్. అండ్ అక్కడ క్లైమేట్ చూసారు కదా, ఫుల్ క్లౌడ్స్ అంతా కూడా మూసేసింది, లైక్ వర్షం పడుతుందేమో అనుకున్నాము, కానీ వర్షం అయితే ఏం పడలేదు, కానీ వెదర్ అయితే మాత్రం కూల్ కూల్గా ఉంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం షాపింగ్కి అని మీరు అనుకోవచ్చు. సో అదేంటనేది నేను చెప్పే కంటే చూపిస్తాను, చూడండి. ఏంటంటే ఇప్పుడు సోనో విజన్కి వచ్చామన్నమాట. సో సోనో విజన్, సో ఇక్కడికి రావడానికి ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా షాపింగ్ అనేసరికి మేము సిటీలోనే, అంటే లైక్ జగదాంబ అటు సైడ్ ద్వారకా నగర్ సైడ్ షాపింగ్ ఎప్పుడు చేస్తాము, బట్ ఈ సోనో విజన్కి రావడం మధురవాడ దగ్గర ఫస్ట్ టైం అనమాట. సో ఇంతకీ దేనికి వచ్చామని అంటే మమ్మీ వాళ్ళు వచ్చి గ్రీజర్స్ తీసుకుంటున్నారు, అండ్ ఆల్సో వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు అనమాట. దానికోసం వచ్చాము. ఏ వాషింగ్ మిషన్, ఏ గ్రీజర్స్ అనేవి మీకు చూపిస్తాను, చూడండి. సో ఏదో ఒకటి అంటే మనకి కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా, ఫలానా పండగకి మనం ఈ వస్తువు తీసుకున్నాము అని చెప్పేసి. ఎప్పుడు దసరాకి తీసుకుంటాం అనమాట, అంటే దసరాకే కదా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అలాంటివి తీసుకుంటాము దసరా దివాళీకి. బట్ ఈసారి ఏంటంటే అనుకోకుండా కుదిరేసింది అలాగా కృష్ణాష్టమికి, ఇంకా తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ అభి అని ఉంటుంది, అంటే IBHI అని ఉంటుంది అనమాట. కుర్తా సెట్ ఇది, అంటే కుర్తా ప్లాజో సెట్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మీకు కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అక్క అవుట్ఫిట్ వచ్చేసి అది మీషో కాటన్ కుర్తీ అనమాట. అండ్ మమ్మీ సారీ వచ్చేసి బయట తీసిన సారీయే. సో సింపుల్గా రెడీ అవ్వే, మేము ఏం హడావిడిగా అయితే రెడీ అవ్వలేదు, పిల్లలకి మాత్రమే రెడీ చేసాం. మేము నార్మల్గా సింపుల్గానే ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం అన్ని వాషింగ్ మిషన్స్ అవన్నీ ఫ్రంట్ లోడెడ్ ఉన్నాయి, టాప్ లోడెడ్ ఉన్నాయి, ఇలా ఆల్ కంపెనీస్వి కూడా ఉన్నాయి, ఎల్జీ, వర్ల్పూల్, ఇలా IFB ఇట్లా ఉన్నాయన్నమాట. బట్ మమ్మీ వచ్చేసి ఫ్రంట్ లోడెడ్ తీసుకోలేదు, టాప్ లోడే తీసుకుంది, బికాజ్ మమ్మీకి ఫ్రంట్ లోడ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని చెప్పి నార్మల్దే తీసుకుందనమాట. అండ్ ఇక్కడ గీజర్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా, సో కంపల్సరీగా హాట్ వాటర్ ఉండాలని చెప్పి రెండు బెడ్రూమ్స్లోకి రెండు గీజర్స్ తీసుకున్నారు. అది వచ్చేసి బజాజ్ది అనమాట. సో గ్రీజర్స్ కూడా తీసేసుకున్నారు, 10 లీటర్స్, 10 or 11 లీటర్స్ అనుకుంటాను, నాకు ఐడియా లేదు. సో మళ్ళీ నేను తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అప్పుడు అక్కడ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను, ఫిక్స్ చేసిన తర్వాత, ఐ మీన్ ఇన్స్టలేషన్ అంతా చేసిన తర్వాత అదంతా మీకు షేర్ చేస్తాను. సో ఇవన్నమాట తీసుకున్నాము. అండ్ ఇంక నెక్స్ట్ సరే వచ్చాం కదా అని చెప్పేసి ఒకసారి అలా ఫ్రిడ్జ్ కూడా చూస్తున్నాం అనమాట. సో ఇవి డబల్ డోర్ ఫ్రిడ్జెస్, ఎంత బాగున్నాయో కదా చూడడానికి, బీరువాలా అనిపించాయి నాకైతే. సో అలా చూస్తున్నాం అంటే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అలానే ఉన్నాయి, 30+ ఉన్నాయన్నమాట. అంటే ఇలా డబల్ డోర్స్ అయితే 30+ ఉన్నాయన్నమాట, అంటే 30,000 అబో ఉన్నాయి. నార్మల్ సింగిల్ డోర్స్ అయితే మీకు 15-20 అలా ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ప్రైజెస్ పెరిగాయి కదా. వాషింగ్ మిషన్ కూడా ప్రైజ్ అవన్నీ నాకు డీటెయిల్స్ సరిగ్గా తెలీదు నేను, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నేను అలా అన్నీ తిరిగి వీడియోస్ అవి తీసుకున్నాను అనమాట. సో నా కాస్ట్ అవి తెలీదు. తర్వాత నేను మా మమ్మీని కనుక్కుని మీకు నేను నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను అనమాట. సో ఫైనల్లీ కృష్ణాష్టమి షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నాక్స్, సో ఇంటికి వచ్చేసాం కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేమైతే ఇక్కడ పానీపూరి ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అక్క చేస్తుంది పానీపూరి. పూరీస్ ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర, ఇన్స్టెంట్ పూరీస్ ఉంటాయి కదా, అవి మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాం కదా, అవైతే ఉన్నాయి. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తుంది, అండ్ పానీ కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. జస్ట్ బంగాళదుంపల్ని ఉడకబెట్టేసింది, ఆ తర్వాత దాంట్లో ఉప్పు, కారం, చాట్ మసాలా,
తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీరి, కరివేపాకు, ఇలా మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇంకా శనగలు, బఠానీలు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి ఆలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది, అంటే స్టఫింగ్ అన్నమాట పూరీలోకి మనకి. సో చాలా టేస్టీగా ఉంది తెలుసా. అండ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలామంది అన్నారు మీరు డైట్లో ఉన్నారు కదా ఎందుకు తింటున్నారు పానీపూరి అని అడిగారు. డైట్లో ఉంటే మాత్రాన పానీపూరి అంతా తినేస్తామేంటి చెప్పండి, మా అయితే ఒక 2-3 పూరీస్ తింటాం, దానికే మనం ఏమి వెయిట్ పెరిగిపోం కదా, అది కూడా రోజు తినము ఎప్పుడో తింటాం. సో అంత మరీ స్ట్రిక్ట్ డైట్ అయితే నేను ఎంత చేయట్లేదు, అంటే మరీ అంత స్ట్రిక్ట్ డైట్ చేసేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇష్టమైనవి తింటూ కొంచెం ఎక్సర్సైజెస్ లిమిట్గా తింటే చాలు. అండ్ ఇక్కడ పానీ కూడా ప్రిపేర్ చేసేసింది అనమాట, చింతపండు ముందే నానబెట్టేసింది, కొత్తిమీరి అండ్ ఆల్సో పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసి పేస్ట్ చేసేసింది అనమాట. సో ఆ పేస్ట్ ఇప్పుడు చూసారు కదా, దీన్ని నీట్గా స్ట్రెయిన్ చేసేస్తుంది. స్ట్రెయిన్ చేసేసి అప్పుడు పానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి, పులుపు ఎక్కువ ఉంటుంది సో సాల్ట్ తగినట్టు చూసుకుని వేసుకోవడమే. అండ్ కొంచెం అంత చాట్ మసాలా కూడా వేసేసుకుంటే లాస్ట్లో మనకి పానీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా పూరీస్ అనమాట. సో పూరీస్కి ఆయిల్ వేసేసాము, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 పూరీస్ వేసేసుకోవడమే. ఈ పూరీస్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నామంటే మన వైజాగ్ మెట్రో ఉంది కదా అప్పుడు తీసుకున్నాం అనమాట ఇవి, కేజీ పానీపూరీస్. సో అవి మొన్న ఒకసారి చేసాము అండ్ ఇప్పుడు మేము ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ అక్క ప్రిపేర్ చేసింది అనమాట. సో ఇగోండి పూరీస్ రెడీ అయిపోయాయి. ఇంకా హ్యాపీగా అందరం కూర్చుని ఒక్కొక్కరు పెట్టుకుని అలా తిన్నాం అనమాట, ఈవినింగ్ స్నాక్ అనమాట. సో హోమ్ మేడ్ ఇంట్లోనే హ్యాపీగా పానీపూరి చేసేసుకుని ఎంజాయ్ చేసాం మేము. ఇగోండి ఈ విధంగా పూరీస్ అండ్ పానీ అండ్ కర్రీ, పక్కన కెచప్ కూడా ఉంది. సో టమాటో కెచప్తో వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసారు, చేసేసి ఎవరి ప్లేట్స్లో వాళ్ళు పెట్టుకుని హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. చాలా బాగుంది నిజంగా. ఎంతైనా ఇంట్లో చేసుకునేది ఏదైనా కూడా సూపర్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ బయటతో కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది అనుకోండి, బట్ అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. అండ్ ఇంక మేము ఇక్కడ అయితే బయలుదేరిపోయాము, ఇంకా స్నాక్స్ తినేసి ఇంక నైట్ డిన్నర్ అది ఏం చేయలేదు. మమ్మీ వాళ్ళు ఉండమన్నారు కానీ మేమే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము. మమ్మీ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అనమాట, చూసారు కదా అక్కడ బాయ్ చెప్తున్నారు. సో ఇంకైతే ఇప్పుడు మేము ఈ కోవిల్ దగ్గరికి వచ్చేసాము. కృష్ణాష్టమి స్పెషల్గా కంపల్సరీగా కృష్ణుడి కోవిల్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. సో ఇది ఎక్కడుందంటే ఇసుక తోట దగ్గర, డబుల్ రోడ్ ఉంటుంది. సో ఇసుక తోట జంక్షన్ దగ్గర ఉంటుందన్నమాట ఈ కృష్ణాష్టమి వేడుకలు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారు. సో అదే అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసాం మేము. సో ఫస్ట్ స్టార్టింగే కృష్ణుడిని ఎంత బాగా డెకరేట్ చేశారో కదా, చాలా చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో మేము ఎవ్రీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాని గురించి మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీకు క్లారిటీ ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే కృష్ణుడు మాకు ఎంతో ఇష్టం అనమాట, ఎందుకంటే శ్రీధర్కి చాలా ఇష్టం, బికాస్ వాళ్ళ ఫ్యామిలీ యాదవ్స్ కాబట్టి. సో వాళ్ళ ఇంటి దేవుడు అన్నమాట కృష్ణుడు. సో ఆబ్వియస్లీ కృష్ణాష్టమి ఎవ్రీ ఇయర్ కూడా మేము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము, పిల్లలకి నీట్గా రెడీ చేసుకుని అండ్ మేము ఇంట్లో దీపం అది పెట్టుకుని అండ్ ఇలాగా కృష్ణాష్టమి రోజు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోవడం అండ్ ఆల్సో ఉట్టు కొడతారు. పెళ్లి కాకముందు అయితే శ్రీధర్ కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఉట్టు కొట్టేవారు అనమాట, బట్ పెళ్ళి అయిన తర్వాత కొట్టకూడదు అంటారు కదా. సో ఉట్టి కార్యక్రమం అయితే నేనేం తీయలేదు, జస్ట్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చక్కగా అందరూ వచ్చి అన్నీ దండం అది పెట్టుకోవడం అంతా చేశారు, చాలా బాగా అయ్యింది. అండ్ మీరందరూ కూడా వెళ్ళారనుకుంటున్నాను, చాలామందికి ఒక్కొక్కరికి ఉంటుంది కదా. సో మాకు కృష్ణాష్టమి అనేది ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ బయట ప్రసాదాలు పెట్టారు పులిహోర, సో ప్రసాదాలు కూడా క్యాప్చర్ చేశాను అనమాట. సో అది ఈరోజు బ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామందికి నోటిఫికేషన్స్ రాక వ్యూస్ తగ్గుతున్నాయి, కాబట్టి ఒకసారి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ మీ బిలేటెడ్గా.